హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్టార్ అండ్ మీరు చూస్తున్నారు స్టార్ అండ్ టిక్టాక్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో మన ఇండియాలో సంబంధించినటువంటి రెడ్మీ 9 ఏదైతే ఉందో, 9 అనేటువంటి మొబైల్ ఈ రోజు రెడ్మీ ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫీచర్లు కనుక మనం చూసినట్టయితే మనకు మొబైల్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఎస్పెషల్లీ గేమింగ్ సంబంధించిన దాంట్లో G35 ప్రాసెసర్ అనేది కూడా ఉంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి వన్ బై వన్ గా మనం చూద్దాం ఇప్పుడు. సో ముందుగా వచ్చినట్టయితే మనకు ప్రాసెసర్, ఈ ప్రాసెసర్ ఏదో, ఈ ప్రాసెసర్ అనేది మీడియాటెక్ G35 ప్రాసెసర్, ఇందులో అయితే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. స్టార్టింగ్ లెవెల్ ఎవరైతే ఉంటారో గేమింగ్ కోసం ఇది ఒక మంచి ఫోన్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా వస్తుందో. అండ్ దాంతోపాటు ఇది 12 నానోమీటర్ సంబంధించినటువంటి టెక్నాలజీతో అయితే మీకు ఇది రావడం జరిగింది. అండ్ స్క్రీన్ మీద మీకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా, ఈ ప్రాసెసర్ పీక్ కనిపిస్తుంది, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అన్ని కూడా మీకు క్లియర్ అయితే కనిపిస్తే చూడండి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్, మనకి ఇందులో వచ్చేసి 4GB 64 వేరియంట్, నెక్స్ట్ వచ్చేసి బేస్ వేరియంట్ అయితే స్టార్టింగ్ లో ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు, 4GBతో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి 4GB 128GB, ఇది నెక్స్ట్ వేరియంట్ అయితే ఉంది. ఈ రెండు వేరియంట్ లో మనకైతే దొరుకుతుంది అనమాట. డిస్ప్లే చూసినట్టయితే 6.53 ఇంచ్ సంబంధించినటువంటి డిస్ప్లే అనేది మనకి ఇందులో అయితే అవైలబుల్ ఉంది. ఇది HD డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు, బట్ ఈ బడ్జెట్ లో మనకు HD డిస్ప్లే అయినా కూడా చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్ లో తీసుకురావడం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉందో, స్క్రీన్ టు బాడీ రేషియో 20:9 అయితే మనకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది కూడా చెప్పుకోవచ్చు, మనకు లార్జ్ డిస్ప్లే అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది అనమాట ఈ మొబైల్ లో మనకు వచ్చేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకు డార్క్ మోడ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది అయితే వీళ్ళు చెప్తున్నారు లాంచ్ ఈవెంట్ లో, ఈ రోజు చేసిన లాంచ్ ఈవెంట్ లో. సో చూడాలి మొబైల్ అనేది, చెప్పడం వరకు అయితే ఎలా ఉంటుంది మన మొబైల్ అనేది ఎలా ఉంటుందో చూడొచ్చు. బట్ కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయ్యి ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ మీద మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా. సో డార్క్ సంబంధించినటువంటి ఎనబుల్ అనేది, డార్క్ మోడ్ అనేది కూడా మనం ఇందులో పెట్టుకుంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ లోకి వచ్చినట్టు కెమెరా చూస్తే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా అవుతుంది. 5 మెగాపిక్సెల్ కాకుండా వీళ్ళు 8 మెగాపిక్సెల్ ఇచ్చుంటే బాగుండేది కొంచెం. బ్యాక్ కెమెరా వచ్చేసి మనకు 13 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కోసం అయితే రెండు కెమెరా అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో రెండు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. సో మంచి క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం మొబైల్ కొన్న తర్వాత దాని యొక్క అన్బాక్సింగ్ అనేది చూద్దాం. అండ్ దాంతోపాటు కెమెరాలో మనకు ప్రో మోడ్ అనేటువంటిది అండ్ పోర్ట్రేట్ షాట్ సంబంధించినటువంటివి ఇంకా చాలా అయితే AI కెమెరా సంబంధించినది అయితే మనకి ఇక్కడ చూపించారనమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా కెమెరా సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రో మోడ్ కానీ దీనికి సంబంధించిన మోడ్స్ అని కూడా ఇచ్చారు. ప్రో మోడ్ అనేది యాక్చువల్లీ హై ఎండ్ వేరియంట్ లో ఉన్నటువంటి మొబైల్స్ లో మాత్రమే దొరుకుతుంది. మనకి ఇందులో ప్రో మోడ్ రావడం అనేది కొంతవరకు బెటర్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఏంటంటే ఈ మొబైల్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో ప్రొటెక్ట్ చేసామని చెప్తున్నారు, బట్ ఏ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడారు, 5R3 అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మన ప్రొటెక్షన్ అయితే ఉంది. సో అదొక మంచి విషయం అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు వచ్చింది. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ, ఈ బ్యాటరీ ఏదైతే ఉందో మనకు 5000 AH బ్యాటరీ ఇస్తున్నారు. దాంతోపాటు 10W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, టైప్ సి కేబుల్ తో అయితే వస్తుంది. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ లో మనకు 10W ఛార్జింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ వీళ్ళకు కొత్త విషయం అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు ఏంటి అంటే, మొబైల్ బ్యాటరీ అనేది సాధారణంగా మనం వాడుతున్నప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే ఆ మొబైల్ బ్యాటరీ పని అయితే అయిపోతుంది అనమాట. అంటే ఎవ్రీ 1 ఇయర్ బ్యాటరీ యొక్క కెపాసిటీ 20% అనేది తగ్గిపోతుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ అనేది 3 ఇయర్స్ వరకు మీకు అయితే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, ఎక్స్టెండ్ అవుతుంది బ్యాటరీ అనేది, ఛార్జింగ్ లెవెల్స్ అనేవి కూడా అంత తొందరగా తగ్గవు అని చెప్పేసి అయితే వీళ్ళు మనకు చెప్తున్నారు. దాంతోపాటు ఏంటంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 5 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కెమెరాలో వచ్చేసి మనకు నాచ్ వాటర్ డ్రాప్ నాచ్ లాగైతే మనకు కనిపిస్తుంది. 5 మెగాపిక్సెల్ కాకుండా మనకు కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది. అండ్ సెక్యూరిటీ పర్పస్ చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పర్పస్ లో మనకు బ్యాక్ సైడ్ మనకు ఫింగర్ ప్రింట్ రేర్ సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ అయితే మనకు వెనకాల సైడ్ అయితే రావడం జరిగింది. దాని యొక్క డిజైన్ అనేది కూడా చూడండి ఒకసారి, డిజైన్ చాలా బాగుంది. కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అరోరా అంటే అరోరా సంబంధించినటువంటి డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ వీళ్ళు ఇందులో అయితే వాడడం అనేది జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు ఇందులో మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, టైప్ సి పోర్ట్ కూడా ఉందని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు ఇక్కడ రబ్బర్ ఫినిషింగ్ అంటే ఏదైతే ఉందో ఆ రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇక్కడ మనకు డిజైన్ లో వాడారని చెప్తున్నారు. ఎందుకంటే మనకు వాటర్ సంబంధించిన కానీ ఇంకేమైనా సరే డస్ట్ కానీ ఇలాంటివి అనేవి చాలా వరకు లోపలికి వెళ్లకుండా ఆ రబ్బర్ అనేది పట్టుకుని ఉంటుంది, ప్రొటెక్షన్ చేస్తుంది అని చెప్పేసి మనకు డిజైన్ లో వాడామని చెప్తున్నారు. సో అదొకటి అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ వన్ అవైలబుల్ కలర్స్ చూసినట్టయితే మనకి ఈ మొబైల్స్ వచ్చేసి రెడ్మీ 9 మొబైల్ ఏదో, ఈ 9 మొబైల్ కలర్స్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ ఆరెంజ్ సంబంధించినటువంటి ఒక మొబైల్ ఉంది, ఈ కలర్ మీకు ఆల్రెడీ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్బన్ బ్లాక్ ఏదైతే ఉందో అది కూడా ఈ మొబైల్ ఒకటి ఉంది, ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ అండ్ ఇక్కడ ఆరెంజ్ ఏదైతే ఉందో ఈ రెండు మొబైల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, చూడడానికి లుకింగ్ అండ్ స్టైలిష్ గా అయితే మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫైనల్ గా చూసినట్టయితే సాఫ్ట్వేర్ లో మనకి ఇక్కడ ఇప్పటి వరకు ఎన్నడూ
చూడనటువంటి ఒక విషయం అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఎంఐఏ 12 అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది. ప్రతి ఒక్క మొబైల్ మీరు ఎంఐ మొబైల్ కొన్న తర్వాత అది ఎంఐఏ 10 తోనో 11 తోనో మీకు మొబైల్ వస్తుంది. దాన్ని ఆ తర్వాత 11 నుంచి 12 కి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇక్కడ ముందు మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ లోనే ఫస్ట్ మొబైల్ ఇండియాలోనే ఫస్ట్ మొబైల్ మనకు వచ్చేసి ఎంఐఏ 12 అనేది ఫ్రీగా అది అప్డేట్ అయ్యే వస్తుంది అనమాట. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో దాంతో పాటు ఏంటంటే ఆండ్రాయిడ్ 10 తో ఇది మనకు మొబైల్ అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే ఈ ఎంఐయుఐ 12 ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి మనకు మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఫీచర్స్ కూడా చాలా మంచి ఫీచర్స్ అయితే మనకు ఇందులో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా చూసినట్టు ప్రైసింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకు 4GB 64 వేరియంట్ వచ్చేసి 8,999 రూపాయలు పెట్టారు. నాకు తెలిసి దీన్ని 8,000 కి ఇస్తుంటే ఇంకా బాగుండేది. చూద్దాం, జిఎస్టీ అనేది పెరిగింది కాబట్టి మనకి ఇండియాలో. సో దాని ప్రకారం అయితే వీళ్ళు రేట్స్ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ 4GB 128 GB వచ్చేసి మనకు 999 అంటే 9999 అయితే 9,999 రూపాయలకి అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. సో నాకు తెలిసి ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మీకు 9 ప్రైమ్ కలవచ్చు. సో ఈ మొబైల్ కంటే మీరు ఎగ్జాక్ట్ గా మీ ప్రైస్ అనేది 9,000 అంటే మాత్రం మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేయండి, లేదా మీరు 10,000 వరకు అనుకుంటే ఈ మొబైల్ పర్చేజ్ చేయండి. లేదు మేము కొంచెం ఖర్చు పెట్టుకోగలుగుతాం, ఒక 1,000, 1,500, 2,000 అనుకుంటే మీరు రెడ్మీ 9 ప్రైమ్ కానీ లేదనుకుంటే రెడ్మీ నోట్ 9 కానీ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీకు అక్కడ మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. మంచి మొబైల్ అయితే దొరుకుతుంది, 48MP కెమెరా కూడా మీకు దొరుకుతుంది నోట్ 9 లో. ఫ్రెండ్స్ ఫైనల్ గా వచ్చేసి మనకు అవైలబిలిటీ చూసినట్టయితే మనకి ఇది వచ్చేసి 31st ఆగస్ట్ లో దీన్ని మనకు ఆన్లైన్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఆన్లైన్ సేల్స్ లో వచ్చేసి అమెజాన్ అండ్ MI.com అండ్ దాంతో పాటు ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. ఈ మొబైల్ ని మనం పర్చేస్ చేయాలంటే ఫ్లాష్ సేల్స్ లో గంటలు అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో డైరెక్ట్ మనకి ఇది ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుంది. ఆఫ్లైన్ మార్కెట్ అనేది టార్గెట్ చేస్తారు. ఫైనల్ గా ఈ మొబైల్ వచ్చేసి మనకు చూడడానికి డిజైన్ మొత్తం కూడా రియల్మీ C11 C15 ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా డిజైన్ అయితే ఉంది. ఇవి దానికి సంబంధించిన పోటీకి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఒక్కో మొబైల్ G34 ప్రాసెసర్ లో ఎంత రేట్ ఉంది, ఎంత ర్యామ్ ఇచ్చారు, వీళ్ళు మనకు తక్కువ తీసుకొస్తున్నారా లేదా అని చెప్పేసి మనకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు. దీని యొక్క కాస్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని మొబైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది ఫీచర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాంతో పాటు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ స్టాలిన్ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.